ఎంత మెజారిటీ అనేది మనకు తెలుసుదమ్మా ఖచ్చితంగా కొన్ని సీట్లు ఇవాళకి ఎక్కువనే వస్తాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎలక్షన్ల హోరాహోరీలో ప్రచారాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి ప్రచార రథాలను సైతం బీజేపీ ఏర్పాటు చేసుకుని ఇంటింటికి గడప గడపకి తమ పథకాలను చేర్చేస్తుంది సో మల్కాజ్గిరిలో మరి బీజేపీ పరిస్థితి ఎట్లుంది ప్రస్తుతం మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర అన్న గారి కోసం అయితే అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర మొత్తం తెలిసిన విషయం ఏదో ఒక గల్లీ లీడర్ కాదు ఒక అసెంబ్లీ లీడర్ కాదు ఆయన కూడా ఉద్యమకారుడు అందరి అన్ని మంచి వ్యక్తి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా పనిచేసి మన వారు కూడా మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు తర్వాత కరోనా విషయంలో కూడా ఆయనకు హెల్త్ మినిస్టర్ కూడా చేసిండు అది ప్రజలందరూ గమనించిండు ఈటల అన్నను గెలుపు ఎవరు ఆపలేరు 100% ఈ రోజు మీ ఛాంబర్లో మాట్లాడుతున్నా డేట్ కూడా రాసుకోండి గెలుస్తున్నాడు కానీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇప్పుడు కరోనా విషయం అన్నారు కదమ్మా కరోనా విషయంలో కూడా ప్రపంచ దేశాలు ఏ రకంగా ఉన్నాయో మీ అందరు తెలుసు ప్రజలందరూ తెలుసు మరి నరేంద్ర మోడీ గారు ఆయన సొంత లోపల ఏ రకంగా బాధపడ్డా భయపడ్డా ఏమని కానీ ప్రజలకు మాత్రం ధైర్యం ఇచ్చాను ఏమీ కాదు మీ ధైర్యమే మీకు మెడిసిన్ మీరు భయపడొద్దు దేని భయపడదాని కానీ ప్రభావం ఒకవేళ ఆయన ధైర్యం ఇవ్వకపోతే ఇక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోతుండే మన జనాభాలో అట్లా కాకుండా ఆయన చాలా మందికి ధైర్యం ఇచ్చి 2-3 సార్లు కొన్ని ఇవి చెప్పిండు ఏది మనం గంట కొట్టండి అందరిని శబ్దం చేయండి అని చేసిండు తర్వాత ఒకసారి సపర్లు కొట్టమని చెప్పిండ్రు ఓసారి చీకట్ల మొత్తం లైటింగ్ పెట్టి అది దీప కోబోతులు అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ గా సారు అక్కడ మెడిసిన్ తయారు చేసుకుంటూ మనకు ఇచ్చుకుంటూ మళ్ళీ ఈ రకంగా ధైర్యం నింపిండు ఆయన అట్లా కాబట్టి చాలా వరకు కూడా అదే నరేంద్ర మోదీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నట్టు ఏమైపోతున్నా మనం చూసినాం వేరే దేశాలలో కూడా ఇక్కడ చేసుకుంటూ వేరే దేశాలకు పంపించిన ఘనత మన దేశంకు దక్కింది నరేంద్ర మోదీ గారికి దక్కింది ఇంకెందుకమ్మా ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం అవుతున్నది ఆ యుద్ధం అయినప్పుడు కూడా ఎంతమంది చనిపోతారు అక్కడ కానీ ఆ యుద్ధాన్ని ఎవరైనా ఆపగలిగిందా అది కేవలం నరేంద్ర మోదీ గారే 8 గంటలు 10 గంటలు ఆపి అక్కడ ఉన్నటువంటి ఉండి మన హిందువులను తీసుకురాలి అంటే మన భారతీయులను తీసుకురాలి ఈ పాకిస్తాన్ లో తెచ్చిండు బంగ్లాదేశ్ లో తెచ్చిండు రకరకాల అందరిని తీసుకొని ఢిల్లీకి ఇచ్చి మళ్ళా వాళ్ళ దేశాలు పంపించిండు మరి ప్రపంచంలో అందరు కూడా మాకు మోదీ లాంటి లీడర్ ఉంటే బాగుండని చెప్పేసి అక్కడ తెలుసుకొని వాళ్ళంతా ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకమ్మా పాకిస్తాన్ కూడా మాకు మోదీ ప్రధానమంత్రి అయితే బాగుంటారు అన్న ఆలోచన కూడా ఉన్నారు వాళ్ళు అలాంటి మోదీని కొంతమంది ఇది చేస్తారు ఇంతకుముందు చెప్పిన మీకు అది కరెక్ట్ కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా మొన్న ఆయన రాగానే ఇప్పుడు 3-4 రోజులు ఇక్కడ ఉండిపోయాను భయం పట్టుకుంది అందులో ఇప్పుడు క్యాండిడేట్ లేరమ్మా ఇప్పుడు బీఆర్ఎస్ కి వెళ్ళి మా దగ్గర ఎంతమంది చేంజ్ అయ్యారు ఒకసారి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు ఆ పేర్లను కూడా నేను నిలబడను నేను నిలబడను భద్రారెడ్డి అని చెప్పి మల్లారెడ్డి కొడుకు పోస్టర్ వేసుకున్నాడు తర్వాత ఇంకో పేరు చెప్పారు తర్వాత ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి అంటున్నారు అది కూడా గ్యారంటీకి ఇంకేం కాలేదు ఇప్పుడు పట్నం సునీత అమ్మ గారు వచ్చారు బాబు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళంతా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఒక బీసీ నాయకుడు వచ్చాను బీసీ నాయకుడు దగ్గర ఇప్పుడు వీళ్ళంతా రెడ్డి లెవెల్ మా లక్ష్మారెడ్డి గాని సునీత రెడ్డి గాని ఈ ఓట్లన్నీ కూడా రెడ్డిలంతా డివైడ్ చేసుకుంటారు బీసీ నాయకునికి మాకు ఈటల రాజేంద్ర గారిని మంచి వ్యక్తిని పంపించారు మాకు పార్టీకి కూడా కృతజ్ఞతలు బీసీ నాయకుడే కాక ఆయన ఉద్యమకారుడు ఇలా దానికి తోడు మందకృష్ణ మాది కూడా సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా కానీ బీసీల ముద్రా సపరేట్ ఉన్నది మళ్ళీ బీసీల అనేది ఒక గట్టి నినాదం ఉన్నది ఈ అంకెలతో ఇంకా చెప్పుకోవడం చాలున్నాయి ఆయన అఖండ మెజార్టీతోని రాష్ట్రంలోనే గెలిపించి మా మల్కేరి ఫస్ట్ నరేంద్ర మోదీ గిఫ్ట్ చేయాలన్న ఆలోచన పసిగా పనిచేస్తున్నాం గెలిపిస్తాం కంపల్సరీ ఈటలను కూడా.